రక్షణ వార్త ఈ రక్షణ వార్త ఇది పాపికి ప్రాణము నిచ్చిన ప్రేమ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు నామమున రక్షణ వార్త అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను ప్రియరా మీ అందరికీ నా వందనాలు సేవకులకి యవనస్తులకి సహోదరి సహోదరులకు అమ్మలకు నాన్నగారులకు అలాగే తాతలకు అలాగే మరి అవ్వలకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా చాలామంది సేవకులు కూడా ఈ కార్యక్రమం చూస్తున్నారు సేవకులందరికీ కూడా వందనాలు మీ అందరి ప్రోత్సాహం మీరందరి యొక్క ప్రార్థన మీ అందరి సహకారం ఈరోజు మేము టీవీ కార్యక్రమాలు ఈ విధంగా చేయడానికి ప్రభు కృప చూపించాడు ఈ ఫ్రెష్ ఇయర్లో 2021వ సంవత్సరంలో దేవుడు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమిచ్చి ఆనందమిచ్చి సౌఖ్యమిచ్చి సుఖమిచ్చి బలమిచ్చి కృపనిచ్చి నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ఈ సమయంలో దినబిడ్డరా దేవుని యొక్క సన్నిధిలో దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం 65వ సంకీర్తన మొదటి రెండు చరణాలు చదువుతున్నాను దేవ సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదారు ఈ యొక్క ధన్యకరమైన వాగ్దాన వాక్యములో మనకు ఒక చక్కని సంగతి కనబడుతుంది దేవుడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన ఆలకించువాడు అంటే ప్రార్థన చేస్తే చేసేవాడు ఉంటేనే ఆలకించేవాడు ఆలకిస్తాడు అసలు ప్రార్థన చేయని వారికి ప్రార్థన ఎలా ఆలకిస్తాడు కొంతమంది ప్రార్థన అనే జీవితం కలిగి ఉండరు ఈ రోజున ఈ వాక్యాన్ని చెప్తూ నేను ప్రార్థన అనేటువంటి ప్రాముఖ్యత ప్రార్థన ఏ రీతులుగా మనం చేయాలి ప్రార్థన ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రార్థన మరి ఎక్కడెక్కడ చేసేవారు ఇలాగా ఈ మూడు వాక్య భాగాలు మీ ముందు ఉంచుతాను ప్రార్థన గురించి లోతైన సంగతులు తెలుసుకోవాలి వాట్ ఈస్ ప్రేయర్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే ఏ రిక్వెస్ట్ టు గాడ్ దేవునికి మన యొక్క విన్నపము తెలియచేయడం దేవునికి విన్నపం తెలియచేయడం మరిక ఇలా అంటే కనుక దేవునితో మాట్లాడడం అని కూడా అంటారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట దేవునితో మన విన్నపాలు తెలియచేయుట అని అర్థం చాలామంది ప్రార్థన అనగానే ఏదో ఫేవర్ వచ్చిన వాళ్ళు ఫీల్ అయిపోతారు కొంత ప్రార్థన అనగానే అమ్మో ప్రార్థన అంటారు అదే మంచి భోజనం అనుకోండి అమ్మో మంచి భోజనమా అని అనరండి ఎందుకంటారు మంచి భోజనం అయితే చక్కగా లొట్టలు వేసుకుంటూ చక్కగా రుచికరంగా తింటారు కదా మరి మంచి ప్రార్థన అనగానే ఎందుకు భయపడిపోతారు వాక్యము అనగానే ఏదో ఫిస్ట్ జబ్బు వచ్చిన వాళ్ళగా అయిపోతారండి కొంతమందికి ప్రార్థన అంటే ఎంత భయమో ప్రార్థన అంటే ఎంత భయపడిపోతారో ఒక పాస్టర్ గారి పాపను అన్నాను అమ్మ ప్రార్థన చేయమ్మా అన్నాను అమ్మో నీ ప్రార్థన అండి అంది అనేసరికల్లా సరే ఇంతలోకి వాళ్ళ అమ్మగారు చక్కని తీయని రసగుల్లా తెచ్చారు తెచ్చి అందరికీ రెండేసి కప్పుల్లో వేశారు నేనేదో ఒకటి తిన్న తర్వాత రెండు కప్పులు వేశారు కదా పాప రెండు తినేసింది మమ్మీ ఇంకొకటి కావాలి వన్ మోర్ అని అంటుంది అంటే ఇంకోటి ఇస్తావా అని అడిగింది అప్పుడు అన్నాను ఇంకోటి ఇస్తావా అని అడిగి ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత అమ్మ నేను కూడా ప్రార్థన చేస్తాను అని నువ్వు చెప్పలేకపోయావమ్మా మరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది భోజనానికి బట్టలకి డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తున్న మనము అసలు ప్రార్థనకి ఎందుకు ఇవ్వం ఈ క్రైస్తవులు దేవుని బిడ్డలు ప్రార్థన అనే దానికి ఎందుకు దూరంగా ఉంటారు అసలు దేవుడితో ఎందుకు మాట్లాడలేరు ఇవన్నీ కోట్ల డాలర్ల ప్రశ్నలు ఈరోజున మనందరం కనుక ఇంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తే భారతదేశాన్ని ప్రపంచాన్ని దేవుడు కదపడా దేవుడు అద్భుతాలు చేయడా దేవుడు అద్భుతాలు చేయడానికి మరి మన పట్ల గొప్ప కార్యాలు చేయడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించువాడా అని ఈ కీర్తనకారుడు దావీదు చెప్పగలుగుతున్నాడంటే ఆయన ప్రార్థన దేవుడు వింటున్నాడని కదా అర్థం దేవుడు నీ ప్రార్థన వింటాడు నువ్వు ప్రార్థన చేయాలి కదా అసలు ప్రార్థన చేయని వారి దగ్గర దేవుడు ఎలా ప్రార్థన వింటాడు అసలు ప్రార్థన చేయని వారికి వారు ఎట్లాగున దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు అసలు ప్రార్థనే రాని వాళ్ళు దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్ళగలుగుతారు అసలు ప్రార్థనే చేయని వారు పరలోకం ఎలా వెళ్ళగలుగుతారు ప్రార్థన చేయని సేవకులు ప్రార్థన చేయని కుటుంబాలు ప్రార్థన చేయని సంఘాలు ప్రార్థనకు హీనమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ప్రార్థన దరిద్రులుగా బ్రతుకుతున్న వ్యక్తులతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రార్థన చేయి అన్నిటికన్నా మిన్న ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థన మిన్న అని ఒక ఆయన ప్రార్థన రాశాడు ప్రార్థన గురించి పాట రాశాడు ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని ఒక ఆయన పాట రాశాడు మనం పాటలు పాడుతూనే సరిపోతున్నాం కానీ అసలు ప్రార్థించడమే చేయడం లేదు ఇంకా బాగా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చో లేదో కానీ మాలాంటి సేవకులకు ఫోన్ చేసి ఆ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకున్నానండి నేనండి పలానా దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించున్నానండి ఆయన నా మీద అస్తముంచి ప్రార్థన చేశాడండి అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారు ఎవరో నీ గురించి రికమెండేషన్ చేయడం కాదు కానీ
నీవు నిన్ను గూర్చి నీవు ప్రార్థన చేసుకునే అలవాటు నీకున్నదా? నిన్ను గూర్చి నీవు దేవుడి దగ్గర మొర్రపెట్టేటువంటి ఆ ధ్యాస, ఆ జిజ్ఞాస, ఆ కోరిక, ఆ యొక్క బాధ నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? కొంతమంది ప్రార్థన అనగానే చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే ఏదో కొంత కానుక ఇచ్చేసి ఏదో సేవకుడికి ఫోన్ చేసి, ఇప్పుడు మేము కూడా ప్రేయర్ టవర్ పెట్టాం, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మేము ప్రార్థన చేస్తాం అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళు మొత్తానికి ప్రార్థన చేసుకోకుండా అంత భారం కలిసి మాకే ఇస్తారు. ఓ రోజునండి ఈ నవ్వొచ్చే సంఘటన మీకు చెప్తాను. ఓ రోజున ఒక ఆమె అడిగింది, అయ్యగారని 3 వారాలు మా ఇంట్లో 3 బుధవారాలు ఉపవాస ప్రార్థనలు పెట్టరా అంది. తప్పకుండానమ్మా, అదేం భాగ్యం, పెడదాంలే అన్నాను. అని ఉపవాసాలు ఉండి మేము పాస్టర్ గారు అందరం కలిసి వెళ్ళాము, ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు ఉదయం నుంచి ఉదయం 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఫాస్టింగ్ ప్రేయర్, వాళ్ళ ఇంట్లో ప్రార్థన, వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థన, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మధ్యలో 12 గంటల నుంచి 1 గంటన్నర మధ్యలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళు లేచి కాముగా ఒక రూమ్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కాల, అందరం ప్రార్థనలో ఉన్నాం. ఒక 1 by 1 వెళ్తున్నారు. 3 రోజులు అయిపోయింది. 3 రోజునికి ఆ ఎండింగ్ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారా అని అనుమానం వచ్చి వీళ్ళు వెళ్తున్న దిశ గుండా వెళ్ళి ఆ పక్క నుంచి కిటికీలో చూస్తే ఒక్కొక్కరు వెళ్ళి ఇంట్లో శుభ్రంగా భోజనాలు చేసేస్తున్నారు. వాళ్ళకేమో ఉప్మా, భోజన ఉపవాసాలు, మాకేమో అంట కాల్చుకుని, మేమేమో నోరు మూసుకుని నోరు కట్టుకుని మేము ఉపవాస ప్రార్థన చేయాలి. వాళ్ళతో అన్నాను, అమ్మ ఏంటి ఇలా చేస్తున్నారు మీరు, మనందరం మీ సమస్య గురించి మేము ఉపవాసం ఉంటే మీరెందుకు ఉపవాసం ఉంటే, మాది ఓటి ప్రార్థన, కూటి ప్రార్థన అయ్యారు, మీరు మా గురించి మీరే ప్రార్థన చేయాలి అంటది. అంటే వాళ్ళు ఉపవాసాలు ఉండరండి, వాళ్ళు ప్రార్థన చేయరండి. చూసారా, దీని బిడ్డారా, ఆ యేసు ప్రభుతో యోహాను శిష్యులు అంటారు, యేసయ్యా నీ శిష్యులు అసలు ప్రార్థనే చేయరు అయ్యా, అసలు నీ శిష్యులకు ప్రార్థన మీద దీక్ష లేదు, మేమైతే ప్రార్థన చేస్తామని చెప్తే, అప్పుడు యేసయ్య అంటాడు, ఇక మనుష్య కుమారుడు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు వారు ప్రార్థన చేస్తారు. సంఘం ప్రార్థన చేసింది, అపొస్తలులు మోకరించి 150 మంది ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మేడగదిలో దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రార్థనే ఫలితాలు ఇస్తుంది, ప్రార్థనే శక్తివంతమైన ఆయుధం, ప్రార్థన ప్రతి సమస్యను తీరుస్తుంది, ప్రార్థన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక కదలికను పుట్టిస్తుంది, ప్రార్థన కలిగిన వ్యక్తులు ఏ సంగతినైనా జయించగలుగుతారు. ప్రార్థన నీకుంటే 10ల పరచబడిన విశ్వాసం నీకుంటుంది. ఈరోజున ప్రార్థన కావాలి అని బిడ్డారా, ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని వ్యక్తులు, ప్రార్థన లేని మనుషులు కుక్కలుగా పెరిగిపోతున్న ఈ దినాలలో ప్రభు వాక్యం చెప్తోంది అని బిడ్డారా, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తోంది. కాబట్టి ప్రార్థన ఆలకించువాడా? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి, ఆలకిస్తాడని నేను చెప్తున్నాను కాబట్టి అందరూ నీ దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? నువ్వు ప్రార్థన వింటావు కాబట్టి. చాలామందికి కాన్ఫిడెన్స్ ఉండదు. ప్రార్థన చేయండి. ఒక అన్యుడైన స్నేహితుడు నా చర్చికి వచ్చిన తర్వాత నాతో ఇలా అన్నాడు, ఎరా మీరు అందరి కొరకు ప్రార్థన చేస్తారు, నాకు చాలా నచ్చిందిరా, మేమైతే మా టెంకాయ మేము కొట్టుకుని మా కొరకే మేము పూజ చేయించుకుంటాం, పక్క వాళ్ళ గురించి మేము ఎప్పుడు అడగనరా అన్నాడు. అవును, మేము మా క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేయడం, అన్నిటి కొరకు ప్రార్థన చేయడం, అన్ని సమస్యల కొరకు ప్రార్థన చేయడం, అన్ని ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయడం, అన్ని సమస్యల కొరకు దేవుడి దగ్గర విన్నపాలు విన్నవించడం, ఇది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన గొప్ప కృపావరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యాన్ని చెప్తున్నా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు ప్రార్థన వింటాడు అని, దేవుడి ప్రార్థన వింటాడు అని. కాబట్టి దేవుడు ప్రార్థన వింటాడు. ఎలా ప్రార్థన చేయాలి? కొంతమందికి ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మోకరించి ప్రార్థన చేయాలా, మరి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన వింటాడు అని. అంటే నేను దీనికి ఒక 5 భంగిమలు బైబిల్లో నుంచి మీకు తెలియజేస్తున్నాను, ఎలా ప్రార్థన చేయాలో ఈ భంగిమలు మనకు చెప్తున్నాయి. మొదటిగా ఎలా ప్రార్థన చేయాలి? స్టాండింగ్, నిలబడి ప్రార్థన చేయొచ్చు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదివితే కనుక అక్కడ నెహెమ్యా ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు లేవీలైన యెహోషువ, కద్మియేలు, బాని, హషాబ్నేయ, శరభ్య, హోదయ, శబన్య, పెతాహాయ అనువారు నిలువబడి, బై స్టాండింగ్ నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. తప్పేం లేదండి, చాలామందికి నిలబడి ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేసినట్టు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ రోజుల్లో చాలామంది నిలబడి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నించుని ప్రార్థన చేయొచ్చండి, నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు నేను ఆలకించను అని చెప్పలా, నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు నేను ప్రార్థన వినను చెప్పలా. అందుకని నిలబడి ప్రార్థన చేయొచ్చు, నిలువబడి కూడా ప్రార్థన చేయొచ్చు. నిలబడి దేవుని దగ్గర మొర్ర పెట్టుకోవచ్చు, నిటారుగా నిలబడి దేవుని సన్నిధిని మొర్ర పెట్టచ్చు. ఇంకెలా ప్రార్థన చేయాలి? నీలింగ్ అంటే కిందకు మోకరించి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. యెజ్రా గ్రంథంలో ఈ మాట చదువుతున్న 9వ అధ్యాయం యెజ్రా గ్రంథం 5వ వచన భాగాన్ని మనం చదివితే కనుక అక్కడ రాయబడుతోంది. చూడండి ఒకసారి, సాయంత్రపు అర్పణ వేలను శ్రమ తీరగా నేను లేచి నా పై వస్త్రము
చప్పుడు చింపుకొని మోకాళ్ళ మీద పడి అంటే మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయొచ్చు అంటే మోకరించి కూడా ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళ మీద ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. మోకరించడం అంటే అర్థం ఏంటంటే మోకాళ్ళు ఉండడం అంటే కనుక ఈ మోకాళ్ళు భూమి మీద మోనాలి, మనిషి నిటారుగా నిలబడాలి. అంటే నిలబడి నిటారుగా మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయడం అనేది ఎంత అద్భుతమైన క్రమం అండి. నిలబడి ప్రార్థన చేయడం చేయొచ్చు, మోకరిల్లు కూడా ప్రార్థన చేయొచ్చు. మోకరిని ప్రార్థన చేస్తే వ్యాయామ ప్రకారం, యోగా ప్రకారం అలా నిలబడి ప్రార్థన, మోకాళ్ళు నిలబడడం వల్ల చాలా రకాల గ్రంథులు సరైన పనితనంలో నిలబడతాయి, రక్త ప్రసరణ బాగా అవుతుంది అంటారు. కాబట్టి సైంటిఫికల్గా మరి అలాగే అసలు దేవుడు ఏర్పరిచిన క్రమం ఏమిటంటే కనుక అందులో ఉన్న మంచి ఉద్దేశం అంటే మోకరిల్లు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మరి మొదటి దిన వృత్తాంతాల గ్రంథం, మొదటి దిన వృత్తాంతాలు ఇంకెలా ప్రార్థన చేయొచ్చు అని మనం ఆలోచన చేస్తే మొదటి దిన వృత్తాంతాలు 17వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక 17వ అధ్యాయంలో ఈ మాటల్ని చదువుతున్నాను. 17వ అధ్యాయం 16 నుంచి 27 వచనాల్లో మనం చూడగలిగితే కనుక దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి కూర్చుని కూడా ప్రార్థన చేయొచ్చు. కూర్చుని ప్రార్థన చేయొచ్చు, ఎలా కూర్చున్నా సిట్టింగ్ కూర్చొని ప్రార్థన చేయొచ్చు. అయ్యా కొంతమంది నిలబడే ప్రార్థన చేయాలంటారు, కొంతమంది మోకరిల్లే ప్రార్థన చేయాలంటారు. ఇక్కడ కొంతమంది దావీదును చూస్తే కనుక 16వ అధ్యాయం 27వ వచనం వరకు మనం చూస్తే ఆ ప్రార్థన అంతా ఆయన యెహోవా సన్నిధిని కూర్చుండి ప్రార్థన చేస్తాడు, కూర్చుని కూడా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది మోకరించలేరు, కొంతమంది మరి నిలబడలేరు, కాబట్టి చక్కగా కూర్చుని సిట్టింగ్ లెవెల్లో కూర్చుని ఏ కంఫర్ట్ ఉందో ఆ కంఫర్ట్ జోన్లో కూర్చుని కూర్చుని కూడా మరి ప్రార్థన చేయొచ్చు. కూర్చుని ప్రార్థన చేయడం వల్ల దేవుడు నీ ప్రార్థన వినడు అని బైబిల్లో ఎక్కడా దేవుడు మాట్లాడలేదు, కానీ కూర్చుని కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇక 4వదిగా మనం చూస్తే కనుక బౌయింగ్ అంటే వంగి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. నిర్గమకాండ 34వ అధ్యాయం నేను ప్రతిదానికి రిఫరెన్స్ చూపించి రిఫరెన్స్ తీసి చదువుతూనే మీకు వాక్యం చెప్తున్నాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తే కనుక 34:8లో మనకు గమనించిన వాక్యం మనం చూస్తే కనుక చూద్దాం బైబిల్లో రాయబడుతుంది. అందుకు త్వరపడి నేల వరకు తల ఉంచుకుని అంటే తల ఉంచి బౌయింగ్ కిందకంతా ఉంచి ప్రార్థన చేయొచ్చు. చూసారా నేను మొట్టమొదటి చెప్పాను, నిలబడి ప్రార్థన చేయొచ్చు నెహెమ్యా 9:5, మోకరిల్లి ప్రార్థన చేయొచ్చు ఎజ్రా 9:5, అలాగే సిట్టింగ్ కూర్చుని ప్రార్థన చేయొచ్చు మొదటి దిన వృత్తాంతాలు 17:16-27, వంగి ప్రార్థన చేయొచ్చు తల వంచుకుని ప్రార్థన చేయొచ్చు ఎక్సోడస్ అంటే నిర్గమకాండ 34:8, అలాగే చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు మొదటి తిమోతి పత్రిక ఈ వాక్యాన్ని మీకు చదువుతున్నాను. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. చేతులెత్తి కూడా ప్రార్థన చేయొచ్చు, లిఫ్ట్ అప్ యువర్ బోత్ హ్యాండ్స్ అంటే రెండు చేతులను పైకెత్తొచ్చు, ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. 5 రకాలుగా ప్రార్థన చేయొచ్చు అనే సంగతి మీకు చెప్తున్నాను. చూడండి, మొదటిగా స్టాండింగ్ నిలబడి, 2వదిగా నీలింగ్ అంటే మోకరిల్లి, 3వదిగా సిట్టింగ్ కూర్చుని, 4వదిగా బోయింగ్ అంటే వంగి, 5వదిగా హ్యాండ్స్ అప్ లిఫ్టెడ్ పైకి చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు అనే సంగతి చెప్తున్నారు. ఇది ప్రేయింగ్ పొజిషన్స్ అంటే ప్రార్థన చేసే భంగిమలు అని చెప్తున్నారు. ఇక 2వ సంగతిలోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం ప్రార్థన చేయవలసిన ప్రార్థనలు ఎక్కడెక్కడ ఎలా ఎలా జరిగేవి అనే విషయాలు కూడా మీతో నేను ప్రస్తావిస్తున్నాను. ఎక్కడ జరిగేవి అని మనం ఆలోచన చేస్తే కనుక ఆ రోజుల్లో ప్రార్థనలు ఎక్కడ జరిగేవి, ఎక్కడ చేసుకోవచ్చు. చాలామంది అంటారు మరి రహస్యంగా వెళ్ళి ఒక గదిలో ప్రార్థన చేయాలి అని బైబుల్ రాయబడింది కదా, అలాగే చేయాలి కదా అంటారు. నేను అంటాను అలా చేయమని యేసు ప్రభు వారు చెప్పారు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని రహస్యమందు తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి అంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ఇన్ హౌస్ గదిలోకి వెళ్ళి 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో రాయబడుతుంది, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. 2వదిగా మనం చూస్తే కనుక ఒక పెద్ద అప్పర్ రూమ్ అంటే ఒక పెద్ద మేడగదిలోకి వెళ్ళి కూడా మేడ మీదకి వెళ్ళి కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 13:14 వచనాలు ఒక పెద్ద మేడగదిలోకి వెళ్ళి ఒక మాస్ ప్రేయింగ్ అంటే అందరూ కలిసి 150 మంది పైగా ఉన్న ప్రజలందరూ కలిసి అక్కడ చక్కగా ప్రార్థన చేశారు. కాబట్టి అక్కడ మాస్ ప్రేయర్ జరిగింది. కొన్ని చోట్ల గదుల్లో ప్రార్థన చేసుకునేవారు, మరికొన్ని చోట్ల పెద్ద గ్యాదరింగ్ ఉన్న రూముల్లో ప్రార్థన చేసేవారు, మరికొన్ని చోట్ల అపొస్తలుల కార్యం 16:33లో నదుల దగ్గర ఉండి అక్కడ కూడా ప్రార్థన జరిగించేవారు, నదుల పక్కన కూడా ప్రార్థన జరిగించేవారు. లూకా సువార్తలో మనం చూస్తాం కదా యేసు ప్రభువారు కొండల మీదకెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 6వ అధ్యాయం
లూకాసువార్త 12వ వచనం. కొండ మీదకెళ్ళి కూడా ఆయన ప్రార్థన చేశాడు, తోటల్లో ప్రార్థన చేశాడు, గెచ్చమనే తోటలోకి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేశాడు, అలాగే బీచ్ పక్కకి వెళ్ళి సముద్రం పక్కకు వెళ్ళి కూడా ప్రార్థన చేసిన ఆ సంభవాలు బైబిల్లో ఉన్నాయి. అపొస్తల కార్యాలు 21వ అధ్యాయం 5వ వచన భాగంలో మనకు కనబడుతుంది. అంటే సముద్రం పక్కన వెళ్ళి కూడా ప్రార్థన చేశారు. ఎక్కడైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ ప్రార్థన చేయకూడదు అని లేదండి. ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, ఏమంటే ఇక్కడ నాకు ఆత్మ పనిచేయట్లేదండి ఇక్కడ ఈ స్థలంలో అన్నాడు. ఏమంటే ఇక్కడ ఆత్మ పనిచేయడానికి ఏముంది, అప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడైనా దేవుడిని ప్రార్థన వింటాడు, అక్కడే నీ ప్రార్థన వింటాడని చెప్పలేదు కదా అంటే, ఆయన చేదస్తమో తెలీదు, ఆయన మొండితనమో తెలీదు, ఆయన పట్టుదలో తెలీదు, ఆయనకేం కలిగిందో నాకు తెలియదు కానీ అలా అండం ప్రారంభించాడు. కాబట్టి ప్రార్థన ఎక్కడ చేసినా, ఏ స్థలమందు మనం ప్రార్థన చేసినా, ప్రతి స్థలమందు ప్రార్థన చేయువారికి, నేను బైబుల్ చదువుతున్నా చూడండి ఒకసారి, మొదటి కొరింథీ పత్రిక, ఎక్కడైనా ప్రార్థన చేసేవారికి ఇలా రాయబడింది కానీ ఫలానా చోట ప్రార్థన చేసేవారికి అని రాయబడలా. చూద్దాం మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఏ స్థలములోనైనా ప్రార్థన చేయొచ్చు, ఆ స్థలంలో దేవుడిని ప్రార్థన వింటాడు అనే సంగతి తెలియచేస్తున్నాను. చూడండి, చాలా ధన్యకరమైన, చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ అయిన సంగతులు మీతో మాట్లాడుతున్నాను. మొదటిగా మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్పాను. స్టాండింగ్లో ప్రార్థన చేయొచ్చు, నీలింగ్ మోకరించి ప్రార్థన చేయొచ్చు, సిట్టింగ్ కూర్చుని ప్రార్థన చేయొచ్చు, బవింగ్ నా నేల వంగి ప్రార్థన చేయొచ్చు, అలాగే చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు, ఎక్కడెక్కడ ప్రార్థన చేయొచ్చు, అడవుల్లో ప్రార్థన చేశారు, మరి రూముల్లో ప్రార్థన చేశారు, గదుల్లో ప్రార్థన చేశారు, తర్వాత పెద్ద మేడగదిలో సామూహికంగా ప్రార్థన చేశారు, కాలువల పక్క, నదుల పక్క ప్రార్థన చేశారు, సముద్రం పక్క ప్రార్థన చేశారు, అరణ్యంలో ప్రార్థన చేశారు, ఏ స్థలమందైనా ప్రార్థన చేయొచ్చని కొరింథు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్పకనే చెప్పాడు. ఇది ప్రార్థన గురించిన పారమార్థికత. ఇక 3వ సంగతి, ఎలాంటి, వాట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ ద ప్రేయర్స్, వాట్ ఈస్ ద కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్, అంటే ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. నేను బైబిల్ గ్రంథాన్ని చదివితే కనుక ఇక్కడ కొన్ని ప్రార్థనలు మీకు పరిచయం చేస్తారు. ప్రార్థన చేసేవారికి ఎంతో ఉపయోగపడే ప్రధానమైన అంశం ఇది, ఎలాంటి ప్రార్థనలు చేయొచ్చు. నేను ఈ యొక్క ముగింపులో ఈ 4 విషయాలు నేను ప్రార్థన చేస్తాను. మొదటిగా సీక్రెట్ ప్రేయర్, అంటే రహస్య ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, రహస్యమందు చూచుని తండ్రికి నువ్వు ప్రార్థన చేయము అని రాయబడింది. అంటే రహస్యంలో సీక్రెట్గా చేయాలి. ఒక్కోసారి సీక్రెట్ ప్రేయర్ ఎవ్వరికి వినబడకూడదు, నువ్వొక్కడవే, నీ ఒక్కడవే దేవునితో మాట్లాడాలి. నేను ఈ అనుభవాన్ని మొట్టమొదటిగా ఏకాంతంగా ప్రార్థన చేసినటువంటి ఏకాంత ప్రార్థనా యోధుడు, ఏకాంత ప్రార్థనా వీరుడుగా పరిగణించబడిన వాడు ఎవడు అంటే కనుక బైబిల్లో మనకి యాకోబు కనబడతాడు. బైబిల్ 32వ అధ్యాయం 22వ వచనంలో 24వ వచనంలో మనం చూస్తే కనుక యాకోబు ఒక్కడు మిగిలిపోయను అని రాయబడింది. అంటే ఒక్కడు దేవునితో ఉండిపోయాడు. అప్పుడు దేవుడు యాకోబు కలుసుకున్నారు, దేవుడు యాకోబు కలిసి మాట్లాడుకున్నారు, దేవుడితో యాకోబు పెనుగాడాడు, కన్నీరు పెట్టుకున్నాడు, విజ్ఞాపనం చేశాడు, మొర్ర పెట్టాడు, దేవుడి దగ్గర ఫలాలు వరాలు పొందుకున్నాడు. ఎవరు అంటే యాకోబు ఏకాంత ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునితో ఏకాంతంలో మాట్లాడాలి. ఏకాంత ప్రార్థన ఎంత శక్తివంతమైంది, ఏకాంత ప్రార్థన ఎంత బలమైంది. దేవుని సన్నిధిలో మనం ఏకాంత ప్రార్థన చేస్తే, ఏకాంత ప్రార్థనలో దేవుడితో నీవు మాట్లాడతావు, నీతో దేవుడు మాట్లాడతావు, నీ రహస్యంలో ఉన్న సంగతులు దేవుడు చెప్తావు, దేవుని రహస్యంలో ఉన్న ట్రెజరర్స్ అన్నీ కూడా, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నీవు పొందుకుంటావు. చూసావా రహస్య ప్రార్థన ఎంత గొప్పదో. యాకోబు దేవుని దగ్గర ఒక్కడిగా మిగిలిపోయి ఏకాంతంలో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ఏకాంత ప్రార్థన శక్తివంతమైన ఆయుధమైంది. ఆ ఏకాంత ప్రార్థన వలన దేవుని దగ్గర నుంచి గొప్ప దీవెనలు యాకోబుకి లభించాయి అనే సంగతిని నేను తెలియచేస్తున్నాను. కాబట్టి నేను బిడ్డరా, ఏకాంత ప్రార్థన అవసరం. ఏకాంతంలో దేవునితో మాట్లాడడం, ఏకాంతంలో దేవునికి మొర్ర పెట్టడం, ఏకాంతంలో దేవునితో సహస్యంగా గడపడం. యేసుప్రభు వారు కూడా ఒక్కడు కొండల మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. ఏకాంతంలో దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు దర్శనం మనకు లభిస్తుంది. ఈరోజున చాలామందికి ఏకాంత ప్రార్థన ఉండదు. నేను ఒక ఆయన అడిగాను, ఏమంటే ఏకాంత ప్రార్థన చేస్తారంటే ఏకాంతం చేస్తే భయం అండి అన్నాడు. ఎందుకు భయం అండి అంటే, ఏమోనండి ఏకాంతంలో చేయండి, ఒక్కడిగా చేస్తే భయం అండి అన్నాడు. కొంతమంది ఒక్కరిగా చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఒక్కగా ఉండి, ఒక్కరుగా ఉండి ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఏకాంత ప్రార్థన కావాలి. 2వ ప్రార్థన, ద సెకండ్ కైండ్ ఆఫ్ ప్రేయర్. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం, 10వ అధ్యాయం 30వ వచనం, ఫ్యామిలీ ప్రేయర్,
కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అంటే కుటుంబంలో చేసే ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ప్రార్థన ఉంది దేవుని బిడ్డలారా? ఒకసారి మీరు చెప్పగలరా, నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? టీవీ ఉందా? యూట్యూబ్ ఉందా? ట్విట్టర్ ఉందా? నెట్ఫ్లిక్స్ ఉందా? ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఈ వీటిల్లో ఇన్వాల్వ్ అయిపోయావా? నీ సెల్ ఫోన్ పట్టుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఆ నెట్ జీబీ వేయించుకుని నువ్వు చేసే పాడు పనులు ఏమిటో నీకు ఒకసారి గమనించావా? ఒకసారి ఆలోచన చేయండి. ఫ్యామిలీ ప్రేయర్ లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో. నో మోర్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. మన యొక్క క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలే నిన్న అంతరించిపోయాయి. కొర్నేలి ప్రార్థనా పరుడు తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు ఎలా దీవించబడతాయి? పేరు చెప్తే క్రైస్తవులము, పేరు చెప్తే సేవకులము, అందరి ఇళ్లలో ప్రార్థనలు చేస్తాం, కానీ మన కుటుంబాల్లో ప్రార్థన చేయమా? మన కుటుంబాల్లో ప్రార్థన అవసరం లేదా? ప్రార్థన ప్రాముఖ్యతకు అసలు మనం పెద్దపీట వేయమా? ఏమండి, ఎంత దుఃఖకరమైన భక్తిని మనం చేస్తున్నాం, ఎంత భయంకరమైన భక్తిని మనం చేస్తున్నాం. ఆలోచన చేశారా? నో మోర్ ఫ్యామిలీ ప్రేయర్స్. కొంతమంది కుటుంబాల్లో ప్రార్థనలే ఉండవండి. వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు. ప్రార్థన లేని కుటుంబాలు పాపంతో నిండిపోయిన కుటుంబాలు, ప్రార్థన ఉన్న కుటుంబాలు ఆశీర్వాదంతో ఉన్న కుటుంబాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని యేసుప్రభు రాకడ సమీపిస్తుందని, సమస్యను తట్టుకోవాలంటే, ఇబ్బందులు గెలవాలంటే, రోగాలను అధిగమించాలంటే, కుటుంబం అంతా కాపుదల్లో ఉండాలంటే యోబు ప్రార్థన చేశాడు. తన కుటుంబం చుట్టూ దేవుడు అగ్గిని కంచి పెట్టాడు. చూసారా, ఈ ప్రేయర్ నీకు అవసరం. కుటుంబ ప్రార్థన నీకు అవసరం. ద థర్డ్ కైండ్ ఆఫ్ ప్రేయర్, మూడవ ప్రార్థన, గ్రూప్ ప్రేయర్, మాస్ ప్రేయర్ అంటే సామూహిక ప్రార్థన. ఈ గుంపు ప్రార్థన, గ్రూప్ ప్రేయర్, సామూహిక ప్రార్థన, గుంపుతో కలిసి ప్రార్థన చేయడం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో నా పేరు పెట్టబడిన వాళ్ళు అని చెప్తూనే, నా నామంలో ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు, దేవుని నామంలో మోకరిస్తే, గ్రూప్ ప్రేయర్ చేస్తే ఆ గుంపు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగొస్తుంది. ఆ గుంపు చేసే ప్రార్థన దేని బిడ్డరా? క్రైస్తవులంగా మనందరం కలిసి ప్రార్థన చేస్తే వెలుసు పట్టణంలో దేవుని నమ్మిన విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయడం వలన వెలుసు పట్టణంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కొరంధు పట్టణంలో గొప్ప ఉజ్జీవం కలగడానికి కారణం, ఇదిగో తెస్సలోని పట్టణంలో గొప్ప ఉజ్జీవం కలగడానికి కారణం, ఇదిగో రోమ పట్టణంలో గొప్ప ఉజ్జీవం కలగడానికి కారణం సంఘమంతా ప్రార్థన చేయడమే. అపొస్తల కార్యాలు 12వ అధ్యాయం 5-6 వచనాల్లో సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా పేతురు బంధకాలు ఊడిపడిపోయాయి. పేతురు మరి చెరసాల్లో పెట్టమన్నాడు, వారు అలా ప్రార్థన చేశారు కాబట్టి ఆ గుంపు ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. ఇక్కడ మనం బైబిల్ గమనిస్తే కనుక గుంపు ప్రార్థన దేవుడు వింటాడు. ఇక లాస్ట్ ప్రేయర్ పబ్లిక్ ప్రేయర్, సామాజిక ప్రార్థన, సామూహిక ప్రార్థన. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 14-17 వచనాల్లో సామూహికంగా అందరం కలిసి, సంఘమంతా కలిసి ప్రార్థన చేయడం. గుంపు ప్రార్థన ముఖ్యం, సామూహిక ప్రార్థన ముఖ్యం. కాబట్టి ప్రార్థనలు ఎన్ని రకాలో చెప్పాను. మొదటిగా సీక్రెట్ ప్రేయర్, రెండవదిగా ఫ్యామిలీ ప్రేయర్, మూడవదిగా గ్రూప్ ప్రేయర్, నాలుగవదిగా పబ్లిక్ ప్రేయర్. పబ్లిక్ ప్రేయర్ అండ్ మాస్ ప్రేయర్. ఇక దేవుడి దగ్గర మనం ఎలా ప్రార్థన చేయొచ్చు? స్టాండింగ్, నిలబడి ప్రార్థన చేయొచ్చు, నెహెమ్యా 9:5. మోకరించి ప్రార్థన చేయొచ్చు, ఎజ్రా 9:5. కూర్చొని ప్రార్థన చేయొచ్చు, మొదటి దినవృత్తాంతాలు 17:16-27. వంగి ప్రార్థన చేయొచ్చు, నిర్గమకాండ 34:8. అలాగే చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు, మొదటి తిమోతి 2:8. ఇక ఎలా ప్రార్థన మనం ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే మంచిది ప్రార్థన, ఏ స్థలంలో చేస్తే బాగుంటుంది, ఎన్నో ఇక్కడ అలాంటి నియమంతో నేవిలో ప్రతి స్థలంలో ప్రార్థన చేయొచ్చు, అడవుల్లో ప్రార్థన చేయొచ్చు, అలాగే మేడగదిలో ప్రార్థన చేయొచ్చు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, సముద్రం పక్కన ప్రార్థన చేయొచ్చు, నదుల్లో ప్రార్థన చేయొచ్చు, తోటల్లో ప్రార్థన చేయొచ్చు అని చెప్పాను. ఈ ప్రార్థన అనుభవాలు పొందుకోండి, ప్రభువులో ముందుకు సగరు సాగండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ప్రార్థన గురించిన ప్రాముఖ్యత మాకు తెలియజేశారు. విత్తబడిన వాక్యం నిరంతరంగా ఫలింపచేయమని, ఎవరైతే ప్రార్థన హీనులుగా ఉన్నారో ప్రార్థన ఆత్మతో కృంభరించమని, ప్రార్థన శక్తులు ఆయన శక్తి కలిగిన వారిగా ఆయన ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమ, కృప, దయ మీ అందరికీ ఉండాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా అడ్రస్: డాక్టర్ ఎడివి ప్రసాద్, రక్షణ వార్త, డోర్ నెంబర్ 15-2-3/4, పిల్లకాలువ, కొప్పనీడివారి వీధి, నర్సాపురం, 534-275, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9490349694. ల్యాండ్ నంబర్ 08814273333.